हेलो गाइज वेलकम टू माय चैनल इदोच्चेसि गृह प्रवेश मुंदु रोजु व्लॉग आ रोजु मेमु अनुकुन्नदोकटि इंकोकटि अयिपोयिंदि एंदुकंटे फॉल सीलिंग आ रोजे कंप्लीट अयिंदि अंड इलेक्ट्रीशियन अप्पुडे वच्चि रूफ लाइट्स अवन्नी पेडुतुन्नाडु टाइम वच्चेसि अराउंड 9 अला अवुतुंदि नाइट इक्कड चूडंडि एंत डस्ट गा उंदो हाउस मोत्तम फ्लोर वॉल्स मोत्तम डस्ट उंदि इदि क्लीन चेयडानिकि कूडा माकु वर्कर्स असलु अवेलेबल लेकुंडे एव्वरु दोरकलेदु दसरा मुंदु दसरा नेक्स्ट डे काबट्टि असलु दोरकलेदु मेम पडिन तिप्पलु मेम चेसुकुन्न अरेंजमेंट्स अन्नी ई वीडियोलो उंटायि चिवरि वरकु चूडंडि आ रोजु मेम एंत कष्टपड्डामो अन्नदि दैवी हाय चेप्पु से हाय टाइम एंत अयिपोयिंदि तेलुसा इप्पुडु फ्यान पेट्टनाम मनम टाइम एंत अयिपोयिंदि इप्पुडु टाइम वच्चेसि ऑलमोस्ट 12 नाइट వర్కర్స్ హ్యాండ్ ఇచ్చేసరికి మేమే క్లీన్ చేసుకుంటాం టైం వచ్చేసి 12 నేను గుజ్జి బాబు ఆయన హాయ్ చెప్పు చెప్పవా డ్యాన్స్ ఇట్లా ఇట్లా అంటాయి ఇక फैन पैन अवना नीचावा नील मनील दी मनील कदी मन को कदी हापिया 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 एंत हापी को हापी चाल हापी दैवी कंड అదేంటి వాష్రూమా తిప్పలై అవునానా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30కి ప్రొపరేషన్ ఇంకా 1:30 కంప్లీట్ చూడాలి మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉండొచ్చు రిటర్న్ గిఫ్ట్స్ ని ఎలా ప్యాక్ చేశాను టైం వచ్చేసి అప్పుడు 12 తర్వాత నేను ప్యాక్ చేశాను ఒక పక్కన మా హస్బెండ్ క్లీన్ చేస్తుంటే దైవిక్ ని డైవర్ట్ చేసుకుంటా బాబుని హ్యాండిల్ చేసుకుంటా చేశాను ఎందుకంటే ఇద్దరం క్లీనింగ్ పెట్టుకుంటే దైవిక్ కి డస్ట్ పడిపోతది వాడు మాతో పాటే తిరుగుతుండు కాబట్టి వాడిని మేనేజ్ చేసుకుంటూ చేశాము ఇది వచ్చేసి టోటల్ నైట్ 2:30 అలా అయింది మేము ఇది మొత్తం మాప్ చేసేసా క్లీన్ చేసేసినాను ఫస్ట్ వుడ్ చేసి క్లీన్ చేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి డోర్స్ విండోస్ దగ్గర మంచి క్లాత్ తోనేతే క్లీన్ చేస్తున్నాడు ఎందుకంటే రేపే కదా ఫంక్షన్ అంటే రేపంటే ఆ రోజే 2:30 వరకు వర్క్ చేస్తూనే ఉన్నాము క్లీనింగ్ చేస్తూనే ఉన్నాము 2:30 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ 4 కల్లా రిటర్న్ వచ్చేసాం మళ్ళీ బ్యాక్ వచ్చేసాం హోమ్కి అప్పుడు 4:30కి అట్లా ముహూర్తం అయితే ఉంది 4:30 to 5 మధ్యలో రావాలని పంతులు గారు అయితే చెప్పారు అప్పుడు బాగుంది అనేసి ఇంత క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత హౌస్ అంతా కొంచెం అప్పుడు డస్ట్ చూసి తర్వాత మేము పడిన కష్టానికి కొంచెం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాం అన్నమాట వర్కర్స్ లేకున్నా మనం ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్ ఓన్లీ మా నేను మా హస్బెండ్ మాత్రమే క్లీనింగ్ అని పెట్టుకున్నాము ఎందుకంటే డస్ట్ అంత డస్ట్ ఉండే ఎందుకు డస్ట్ అంతగనం అయ్యేదాకా మేము ఆపుకున్నాం అన్నది
ఫర్దర్ వీడియోస్లో పెడతాను ఎందుకు అలా జరుగుతుంది అండ్ దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నది. బాబుని మేనేజ్ చేసుకుంటూ ఆ డే అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఎందుకంటే డస్ట్ అనేది కొంచెం నోట్లోకి వెళ్ళిపోయినా ఆ రోజు చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. గృహప్రవేశం రోజు త్రోట్ అంతా ఇన్ఫెక్షన్ లాగా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు చేయని పని కదా. అలా జస్ట్ క్లీనింగ్ వర్క్ చేసుకుంటాం కానీ డస్ట్ వర్క్ ఎప్పుడు చేయలేదు. టైం 4 తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ రావడం ఉంది. సో నిద్ర లేదు, టైంకి ఫుడ్ లేదు ఆ ముందు రోజు వరకు. ఎలాగో అలాగా పెద్ద కష్టం నుంచి అయితే బయటపడ్డామని అనిపించింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్.